ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్డ్. ఫ్రెండ్స్, మరి ఏపీలో ఇప్పటికే టీచర్ల కొరత అధికంగా ఉన్న పరిస్థితుల్లో సర్దుబాటు ప్రక్రియ కొనసాగించాలని, బదిలీల ప్రక్రియ కూడా నిలుపుదల చేసి ఈ యొక్క టీచర్లు అడ్జస్ట్మెంట్ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. అది మరి నిన్న 8వ తారీఖు దాన్ని ముగించాలని చెప్పేసి గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారంగానే జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు కొరత లేకుండా ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. వర్క్లోడ్ను బట్టి సర్ప్లస్ ఉన్న టీచర్లను ఆయా పాఠశాలలో సర్దుబాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు మరి అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ ఉపాధ్యాయులు సర్దుబాటు చేశారు. విలీనమైన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే సమీప పాఠశాలల్లో విధులు కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం హై స్కూళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన నేపథ్యంలో ఎస్జీటీల్లో అర్హత ఉన్న వారిని గుర్తించడం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ జిల్లా కమిటీ చైర్పర్సన్గా ఏర్పాటైన కమిటీకి సర్ప్లస్ ఉపాధ్యాయుల జాబితాను పరిశీలన చేసి అవసరమైన స్కూళ్లలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2 జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ మిగిలిన ఉపాధ్యాయులు ఉన్నారనే అంశంపై లెక్క తీశారు. అనంతపురం జిల్లాలో మొత్తం 273 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో ఎస్జీటీలు 207 మంది కాగా హిందీలో మరి 5 బయాలజీలో 14, సోషల్ స్టడీస్ 16, వ్యాయామ విద్య 2, ఫిజికల్ సైన్సెస్ 6 పోస్టులు సర్దుబాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 448 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయగా ఎస్జీటీలు 354 మంది ఉన్నారు. భాషా పండితులు ఇందులో 26 మంది, సోషల్ స్టడీస్ 20 మంది, ఫిజికల్ సైన్సెస్ 10 మంది, ఇంగ్లీష్ 16, బయాలజీ 7, హిందీ 15 మందిని ఈ విధంగా సర్దుబాటు అయింది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేశామని చెప్పేసి, బోధన నిరాటంకంగా కొనసాగేలా కృషి చేస్తున్నామని చెప్పేసి, అలాగే ప్రస్తుతం హై స్కూళ్లకు ప్రాధాన్యం ఇచ్చామని, ఎస్జీటీలో అర్హత గల వారిని హై స్కూళ్లకు పంపిస్తున్నామని చెప్పేసి కూడా ఇన్ఛార్జ్ డిఈఓస్ పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించు మరి 400 నుంచి 450 వరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు సర్దుబాటు అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఖాళీలు కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.